బేబీజీ మీ నిజమైన సంపద. పవర్డ్ బై కృష్ణ ప్రదీప్, 21st Century ఐఏఎస్. అవసరమైన సబ్జెక్టు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్. హ్యాండ్ రైటింగ్ గురించి నాకు తెలిసినంత వరకు హ్యాండ్ రైటింగ్ మీద పరిశోధన చేసి హ్యాండ్ రైటింగ్ మీద అసలు వారి దగ్గర ఒక 5,000 పెన్నులు ఉంటాయి, పెన్నులు రకరకాల విషయాలు సేకరించి సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ప్రముఖ పేరు సంపాదించుకున్న వ్యక్తి ఎవరో కాదు మన తెలుగు మనిషి మనవాడు మల్లికార్జున్ రావు. మల్లికార్జున్ రావు గారు విద్యార్థులకు ఎన్నో విషయాలు అద్భుతంగా ఎలా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చో, స్పీడ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చో, లెఫ్ట్ హ్యాండర్స్ ఎలా ఉండాలి, రైట్ హ్యాండర్స్ ఎలా ఉండాలి అనే విషయాల మీద పరిశోధన చేసిన మల్లికార్జున్ రావు గారు మీరందరూ చప్పట్లతో కొట్టి పిలుస్తానంటే నేను స్టేజ్ మీదకి పిలుస్తాను, నిలబడి పిలుస్తానంటే నేను పిలుస్తాను. లెట్స్ ఇన్వైట్ మల్లికార్జున్ రావు. 1, 2, 1, 2, 3. థ్యాంక్ యూ. శుభోదయం నెల్లూరు. ఇప్పటిదాకా మాట్లాడిన వ్యక్తి గంప నాగేశ్వరరావు. నా పేరు మల్లికార్జునరావు. మా మాట వింటే కష్టాలు రావు. కొంతమంది గురించి ఆ ఊరంతా తెలుస్తుంది, కొంతమంది గురించి ఆ రాష్ట్రం అంతా తెలుస్తుంది, కొన్ని ఊర్ల గురించి దేశానికంతా తెలుస్తుంది, నెల్లూరు గురించి యూనివర్స్కి తెలుస్తుంది, ప్రపంచానికి కాదు. ఇక్కడి నుంచే రాకెట్లు, పిఎస్ఎల్వీలు, వెహికల్స్ అన్నీ ఇక్కడి నుంచే లాంచ్ అవుతాయి. ఈ జిల్లా గురించి యూనివర్స్కి తెలుస్తుంది, మేబీ మహా అయితే కొంతమంది గురించి ప్రపంచానికి తెలుస్తుంది. ఆ నెల్లూరు నుంచి, మా నెల్లూరు నుంచి ప్రపంచానికి మాట్లాడడానికి తెలుగు వాళ్ళంతా ఒకటై ఆ యువశక్తిని ప్రేరేపించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్కృష్టమైన స్థితికి, ఉత్కృష్టమైన స్థితి నుంచి సర్వోత్కృష్టమైన స్థితికి తీసుకెళ్లడానికి ఏ ఏ కోణంలో మీరు మిమ్మల్ని షార్ప్ చేసుకోవాలో చెప్పడానికి రూపొందించినటువంటి ప్లాట్ఫామ్ పేరే ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ గత 21 సంవత్సరాలుగా ఎన్నో వేల గంటల ప్రోగ్రామ్స్ని నిర్వహించి రీసెంట్గా 8-9 సంవత్సరాల నుంచి యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ నుంచి ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఆ ఇంపాక్ట్లో భాగమైనందుకు నేను చాలా ఈ ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మై సెషన్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో ఎవరు ఏ స్థానంలో ఉన్నా, ఎంత గొప్ప స్థానంకి వెళ్ళాలన్నా సరే ముందుగా LSRW అనే 4 అక్షరాల మీద పట్టు సాధించాలి. భాష లేనిదే మనం కమ్యూనికేట్ చేయలేం. భాషలు చాలా రకాలు. కొంతమంది నడకతో భావాన్ని వ్యక్తపరుస్తారు, హావభావాలతో కూడా భావాలను వ్యక్తపరచచ్చు, మాట్లాడి కూడా భావాలను వ్యక్తపరచచ్చు, డ్రెస్ ద్వారా కూడా మన భావాలను వ్యక్తపరచచ్చు, చేతిరాత ద్వారా కూడా మన భావాలను వ్యక్తపరచచ్చు. మనం మనుషులం కాబట్టి చాలా భాషలు మనం నేర్చుకోగలుగుతాం. ఎన్నో భాషలు, కొన్ని వందల వేల భాషలు ఈ భూమి మీద ఉంటే మన భారతదేశంలో దాదాపుగా 15 భాషలు రికగ్నైజ్ చేస్తే మీకేదైనా ఒక భాష వచ్చు అని చెప్పాలంటే ఈ 4 చాలా ముఖ్యం. LSRW. L for listening, S for speaking, R for reading and W for రైటింగ్. తెలుగు వచ్చా మీ అందరికీ? ఎంతమందికి తెలుగు వచ్చు? సో ఈరోజు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది, తెలుగు లిసనింగ్లో నేను ఎంత బాగున్నాను, తెలుగు స్పీకింగ్లో నేను ఎంత బాగున్నాను, తెలుగు రీడింగ్లో నేను ఎక్కడున్నాను, తెలుగు రైటింగ్లో నేను ఎక్కడున్నాను. హిందీ వస్తే ఆ 4 చూసుకోవాలి, ఇంగ్లీష్ వస్తే ఆ 4 చూసుకోవాలి. 4 గీతలు గీసుకుని లెఫ్ట్ సైడ్ 0, రైట్ సైడ్ 100 రాసుకుంటే మీరు లిజనింగ్ స్కిల్స్లో అనే స్కేల్ ఆఫ్ 0 to 100 ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. రీడింగ్లో అనే స్కేల్ ఆఫ్ 0 to 100, రీడింగ్లో, రైటింగ్లో, అన్నిట్లో 4 చెక్ చేసుకోండి ఒకసారి.
ఈరోజు నా టాపిక్ పేరు ది రైటింగ్ స్కిల్స్. ఆర్ యు రెడీ? ది రైటింగ్ స్కిల్స్. ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో డబ్ల్యూ అనేది లాస్ట్ బట్ నాట్ లీస్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ డబ్ల్యూ చాలా చాలా పవర్ఫుల్. చాలామంది చెప్తూ ఉంటారు వృక్షో రక్షతి రక్షిత అని. నేనేమంటానంటే అక్షరో రక్షతి రక్షిత అంటాను. ఈరోజు మనం అక్షరాలని కాపాడితే ఆ అక్షరాలే మళ్ళీ మనల్ని కాపాడతాయి. చాలామంది నువ్వు బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అంటూ ఉంటారు. నేనేమంటానంటే సర్వే జన లిఖినో భవంతు అంటాను. అందరూ బాగా రాయండి, బాగా రాస్తే మీరు బాగుంటారు. చాలామంది నేను బయటికి వెళ్తే ఏంటి మల్లికార్జున్ ఇంకా హ్యాండ్ రైటింగ్, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, అలాగే కమ్యూనికేషన్ ఇంటర్నెట్ ద్వారా చేస్తున్నాం, ఇంకా నీ పిచ్చి కాకపోతే ఇంకా రైటింగ్ ఏంటి అంటూ ఉంటారు. రైటింగ్ ఈజ్ దేర్. ఐ హవ్ బీన్ టు ఎ ప్లేస్ కాల్డ్ ఫిన్లాండ్. ఈ ప్రపంచంలోనే ఎడ్యుకేషన్కి నెంబర్ వన్ అయిన ప్లేస్ ఫిన్లాండ్. అక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా సరే మీరు ప్రతి బెంచ్ మీద ఒక 30-40 పెన్సిల్స్ ఉంటాయి పిల్లలకి. అన్ని గవర్నమెంట్ స్కూల్సే. అంటే ఎప్పుడు ఎక్కడ ఆ పిల్లవాడికి రాయాలనిపిస్తుందో, ఏ కలర్ పెన్సిల్తో రాయాలనిపిస్తుందో, ఏది ఏ బొమ్మ వేయాలనిపిస్తుందో అని ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ప్రతి బెంచ్ మీద ఒక 30-40 రంగురంగుల పెన్సిల్స్ని ఏర్పాటు చేశారు. అండ్ దే డోంట్ రైట్ దేర్ ఎగ్జామినేషన్స్, దే టైప్ దేర్ ఎగ్జామినేషన్స్. చిన్నప్పుడు మా టీచర్స్ ఒక 30-40 నోట్ పుస్తకాలు తీసుకుని ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఈ రూమ్ నుంచి స్టాఫ్ రూమ్కి, స్టాఫ్ రూమ్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఒక టీచర్ 30-40 ట్యాబులు పట్టుకుని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటే మేము చూసాం. అయినా కూడా అలాంటి దేశాల్లో కూడా, డెవలప్డ్ నేషన్స్లో కూడా హ్యాండ్ రైటింగ్ని ప్రేమిస్తారు. ఇది కేవలం మన భావాల్ని వ్యక్తపరచడానికి ఉపయోగపడే ఒక టూల్ మాత్రమే కాదు, ఇది మన మనస్తత్వానికి సంబంధించింది. హ్యాండ్ రైటింగ్ అనేది ఒక అసెట్. డు నాట్ లెర్న్ హ్యాండ్ రైటింగ్ ఓన్లీ టు స్కోర్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా రాత బాగుండాలి. రాత అంటే మనకు మూడు భాషలు, ఒకటి తెలుగు, రెండు హిందీ, మూడు ఇంగ్లీష్. సో ఈరోజు నా టాపిక్ పేరు రైటింగ్ స్కిల్స్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఐడియా ఆన్ రైటింగ్ స్కిల్స్. స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్కిల్స్ని నేను రైటింగ్ స్కిల్స్ అని పేరు పెట్టి మనం చాలా చాలా గొప్ప పదాలకి ఈ పదం వాడతాం. ది గ్యాంజెస్ అని, ది మౌంటైన్స్ అని, క్యాపిటల్స్ వాడతాం, అలాగే THED అని వాడతాం. ఈరోజు కూడా నా టాపిక్ పేరు ది రైటింగ్ స్కిల్స్. టీ ఫర్ తెలుగు, హెచ్ ఫర్ హిందీ, ఈ ఫర్ ఇంగ్లీష్. ప్రపంచంలో ప్రతి తెలుగు వాడికి అవసరమైన మూడు భాషలు. ఒకటి తెలుగు, నా అదృష్టం ముందే మాతృభాష, తర్వాత మన దేశానికి సంబంధించిన భాష హిందీ, దాని తర్వాత అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. మన దురదృష్టం ఇంగ్లీష్ మన నెత్తినెక్కి డాన్స్ వేయడం. టేక్ ఫర్ ఇన్స్టెన్స్ చైనా, జపాన్, ఫిన్లాండ్, స్వీడన్. మీరు ఏ డెవలప్డ్ నేషన్కి వెళ్ళినా సరే ద మదర్ టంగ్ ఈజ్ నెంబర్ వన్ ఓవర్ దేర్. వాళ్ళ మాతృభాషలో చదువుకుంటారు. మనం ఇంగ్లీష్ నేర్చుకుని సైన్స్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకుని ఇంజనీరింగ్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ తెలుసుకుని మెడిసిన్ చదవాలి, ఇంగ్లీష్ తెలుసుకుని నాకు బాగా ఇష్టమైన ఫోటోగ్రఫీ మీద పుస్తకాలు చదవాలి. సో మాతృభాషలో చెప్తే విషయాలు బాగా అర్థమవుతాయని ప్రపంచం మొత్తం మీద జరిపిన రీసెర్చ్లో తేలింది. మీరు మార్కుల కోసం చదివే భాష తెలుగు కాదు, ఉద్యోగాల కోసమో జీవితంలో సెటిల్ అవ్వడం కోసమో చదవలసిన భాష తెలుగు కాదు, అది బాధ్యత. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళం, జోధ్పురి, మణిపురి, ఫ్రెంచ్, జపనీస్, ఎనీ లాంగ్వేజ్, ఏ భాష అయినా సరే మీరు ఆ రాష్ట్రంలో సెటిల్ అవ్వడానికో, ఆ రాష్ట్రంలో మీ పనులు నేర్పుకోవడానికో, లేకపోతే ఉద్యోగాలు తెచ్చుకోవడానికో, గొప్పగా ప్రమోషన్స్ తెచ్చుకోవడానికో మిగతా భాషలను నేర్చుకోండి. తెలుగు మాత్రమే బాధ్యతగా నేర్చుకోండి. తెలుగు రాకపోతే, తెలుగు అంటే తెలుగు కాదు మాతృభాష,
మీ మాతృభాషలో మీరు సుస్పష్టంగా మాట్లాడలేకపోతే, ఒక్క అక్షర దోషం కూడా లేకుండా రాయలేకపోతే, ఒట్టేసి చెప్తున్నాను, మనకు భోంచేసే అధికారం కూడా ఉండదు. ఖచ్చితంగా మాతృభాషలో సుస్పష్టంగా మాట్లాడగలగాలి, చాలా స్పష్టంగా రాయగలగాలి. ఈ రెండు స్కిల్స్ని మనం ఖచ్చితంగా నేర్చుకుందాం. ద రైటింగ్ స్కిల్స్, ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో లాస్ట్ డబ్ల్యూ, ఇట్స్ నాట్ లీస్ట్, తెలుగు గురించి. తెలుగు భాషలో చాలా చాలా అద్భుతంగా రాయాలంటే మనం ఏం చేయాలి? తెలుగులో ఎక్కువ అక్షరాలు ఉంటాయి, గుణింతాలు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి. అయినా ప్రపంచంలో ఈ భాష మీద అధ్యయనం చేసి ఏమన్నారంటే, తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. కర్ణాటకకు సంబంధించిన శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారంటే, దేశ భాషలు అంటే దేశంలో ఎన్ని భాషలైనా ఉండొచ్చు, అందులో తెలుగు ఒక అద్భుతమైన భాష అన్నారు. ఈ ప్రపంచంలో వినడానికి సొంపుగా ఉండే రెండే రెండు భాషల్లో ఇటలీ తర్వాత తెలుగు మనకంత ప్రాచుర్యంగా ఉంది. రాస్తే చూడడానికి ఆ కంటికి అంత హాయిగా ఉండే భాషల్లో తెలుగు రెండవ స్థానం. అంటే ఇటలీ అండ్ తెలుగు ఇంత గొప్ప భాష కాబట్టి తెలుగులో సుస్పష్టంగా రాయడానికి 56 అక్షరాలు ఉండేవి, ఒక నాలుగింటిని తీసేసాం. అచ్చుల్లో నుంచి ఆ లు హల్లుల్లో నుంచి చాజా అని తీసేశాక ఒక 52 అక్షరాలు మనం వాడుకుంటున్నాం. 52 అక్షరాల్లో అచ్చుల్ని తీసేస్తే హల్లులు, వాటి గుణింతాలు, వాటి ఒత్తులు, ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా రాయాలంటే నా దగ్గర ఒక 7 గీతలు ఉన్నాయి. ఐ హ్యావ్ సమ్ 7 స్ట్రోక్స్. ఈ 7 గీతల్ని అవపాసన పట్టండి. మిత్రులందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్, ఈ 7 గీతల్ని ఉదయాన్నే ఇంక్ పెన్తో ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే తెలుగు మీ సొంతమైపోతుంది. స్వరములు 7 రాగాలెన్నో అని పాత రోజుల్లో ఒక పాట. అలాగే గీతలు 7 అక్షరాలెన్నో, పదాలెన్నో, వాక్యాలెన్నో. ఎంత పెద్ద మ్యాటర్ అయినా సరే రాయడానికి, చాలా గుండ్రంగా స్పష్టంగా రాయడానికి ఈ 7 గీతలు సరిపోతాయి. నేను చూశాను, అచ్చులు హల్లులు గుణింతాలు ఒత్తులు అన్నీ చూశాను. తెలుగు భాషకు సంబంధించిన అన్ని అక్షరాలని, పదాలని, వాక్యాలని మీరు రాయాలంటే ముందుగా 0 ఎడమవైపు నుంచి ప్రాక్టీస్ చేయాలి, తర్వాత 0 కుడివైపు నుంచి ప్రాక్టీస్ చేయాలి. తెలుగు భాషలో 85% అక్షరాలు చేతిని ఎడమవైపుకి కుడివైపుకి తిప్పడం ద్వారానే తయారవుతాయి. సవ్యదిశ, అపసవ్య దిశ అంటారు. చిన్న పిల్లలకి మహాత్మా గాంధీ బొమ్మలు వేయడం నేర్పండి అని ఆయన ఆటోబయోగ్రఫీలో రాశారు. ఎందుకంటే మహాత్మా గాంధీ నెవర్ హ్యాడ్ ఎ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. ఆయన జీవితంలో 2-3 విషయాల్లో చాలా చాలా బాధపడితే ఆయన ఆటోబయోగ్రఫీలో చాలా స్పష్టంగా రాసుకున్నారు, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఆఫ్ మై హ్యాండ్ రైటింగ్ అని. ఆయన రాసిన కొటేషన్ చెప్తాను, వినండి. బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ద సైన్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అంటారు ఆయన. మీరు ఎన్ని చదువులైనా చదవండి, మీ చేతరత స్పష్టంగా లేకపోతే మీ చదువు పూర్తి కానట్టే. అద్దం ముందు నిలబడి ఎంతసేపైనా మేకప్ చేసుకోండి, పెదవుల మీద చిరునవ్వు లేకపోతే మీ మేకప్ పూర్తి కానట్టే. సో ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఈజ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. అలాంటి మహాత్మా గాంధీ చిన్నపిల్లలకి డ్రాయింగ్ నేర్పించండి, ఫైన్ మోటార్ స్కిల్స్ పెంచండి అని స్పష్టంగా రాశారు. చాలామంది తల్లులకు తెలీదు, చాలామంది ప్రైమరీ టీచర్స్కి తెలీదు, ఏబిసిడి అని స్టార్ట్ చేసేస్తారు. ఏబిసిడి అఐఈ ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. ముందుగా పిల్లల చేతి కండరాల కదలికల్ని సులువుగా తిప్పించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు అద్భుతంగా రాసేస్తారు. సో చేతి కండరాల కదలికలు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఫైన్ మోటార్ స్కిల్స్ సూపర్గా మూవ్ అవ్వడానికి ఈ 2 స్ట్రోక్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. ఉదయాన్నే ఇంక్ పెన్తో ఎడమవైపు నుంచి 0, కుడివైపు నుంచి 0, ఎంత స్పష్టంగా వీలైతే అంత స్పష్టంగా, జిగ్జాగ్ మూమెంట్స్ లేకుండా, వవల్ షేప్ లేకుండా, పంప్కిన్ షేప్ లేకుండా. అంటే ఎక్కువ వెడల్పు రాకూడదు, ఎక్కువ పొడుగు రాకూడదు. లోపల వైపు చూస్తే పొడుగు ఎంత ఉందో, ఎడమ వెడల్పు కూడా అంతే ఉండాలి. అలాంటి 0 గుండ్రంగా వీలైతే చుట్టండి. ఒక 2-3 నిమిషాలు మనసు కేంద్రీకరించి మంచి వెంటిలేటెడ్ రూమ్స్లో కూర్చుని ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు, మీకు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే రాయండి, ఎవరి కోసమో ఫోర్స్ఫుల్గా రాయకండి. అలాగే నేను ఏదో రేపొద్దున పరీక్షకు ప్రిపేర్ కావాలి కదా అని ఆ ఫోర్స్తో రాస్తే మీకు పనులు కావు. లోపల నుంచి సంకల్పంతో చాలా జాగ్రత్తగా ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి 2 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి.
అలాగే తలకట్టు రాసేటప్పుడు ఒక గీత పైనుంచి కిందకి ఏటవాలుగా ఉంటుంది, రెండవ గీత కింద నుంచి పైకి ఏటవాలుగా ఉంటుంది. చాలామంది పవనము అని రాయమంటే పాలో ఉన్న తలకట్టు వేరు, వాలో ఉన్న తలకట్టు వేరు, నా తలకట్టు వేరు, మాలో ఉన్న తలకట్టు వేరు. తలకట్ల మధ్య సారూప్యత లేకపోతే మన చేతిరాత పాడైపోతుంది. చిన్న ఏటవాలు గీత పైనుంచి కిందకి, పెద్ద ఏటవాలు గీత కింద నుంచి పైకి ప్రాక్టీస్ చేయండి. ఒక అడ్డగీత ఎడమవైపు నుంచి రాయండి, ఒక అడ్డగీత కుడివైపు నుంచి రాయండి, ఒక చిన్నపాటి నిలువు గీత. ఇప్పుడు చూడండి, బోర్డు మీద మీకు కనపడే 7 గీతలు మీ హ్యాండ్ రైటింగ్, 10 పేజీలు రాసి చూసుకోండి, 100 పేజీలు రాసి చూసుకోండి, ఈ గీతల్ని మించిపోదు. మన అక్షరాలు మొత్తం ఈ 7 గీతల అర్థవంతమైన కలయిక మాత్రమే. ఈ 7 గీతల్ని మీరు ఎంత బాగా అవపాసన పడితే, వాటిని ఎంత బాగా ఎంత మీనింగ్ఫుల్గా మీరు క్లబ్ చేయగలిగితే, అంత అద్భుతమైన అక్షరాలను మీరు రూపొందించవచ్చు. ఇలా ప్రాక్టీస్ చేయండి. తెలుగు భాషలో క్లిష్టంగా ఉంటాయి కొన్ని అక్షరాలు. ఇప్పటికీ చాలామందికి అచ్చుల్లో ఐ రాయడం కష్టం, హల్లుల్లో అణా రాయడం చాలా కష్టం. అణా రాయమంటే చాలామంది జిలేబీలాగా చుడుతూ ఉంటారు, ఐ రాయమంటే ఇలా వంగిపోతూ ఉంటారు చాలామంది. అలాగే ఒత్తు ఖా రాయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఒత్తు ఛాకి ఒత్తు భాకి తేడా లేకుండా రాసేస్తారు. నేను ఈ మధ్య చూశాను, ఒక సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే ఒక అబ్బాయి నా దగ్గరికి వస్తే, తెలుగు ద్వారా అతను ప్రిపేర్ అవుతూ ఉంటే, అతను గూ రాస్తే సాలాగా ఉంది. తెలుగు భాషలో రాసిన సా కరెక్ట్గా గూలాగా ఉంది. ఇలా రాసుకొచ్చాడు, అది సా అంటే సాలాగా కనిపిస్తుంది, గూ అంటే గూలాగా కనిపిస్తుంది. అక్షరాల్లో స్పష్టత ఉండాలి, సున్నాకి లాకి తేడా ఉండాలి. ఘా రాసినప్పుడు షూలాగా ఉండకూడదు. ఆ చిన్న నిలువుగీత మనం పెట్టే ప్రదేశాన్ని బట్టి షూ కాస్త ఘాలాగా తయారవుతుంది. ఇప్పటికీ చాలామంది అచ్చుల్లో ఓకి హల్లుల్లో బాకి తేడా లేకుండా రాసేస్తారు. ఓకి బాకి స్పష్టమైన తేడా ఉండాలి. సో ముందుగా క్లిష్టమైన అక్షరాల గురించి నేను ఒక చిన్న సూచన చేస్తాను. భాగవతంలో పద్యం ఉంటుంది, లావొక్కింతయు లేదని. నేను దాన్ని కాస్త మార్చి లావొత్తింతయు లేదని ఒక ఆర్టికల్ రాశాను ఆ మధ్య. లావొత్తుని బాగా ప్రాక్టీస్ చేయండి, అదే లావొత్తుని కింద నుంచి పైకి ప్రాక్టీస్ చేయండి, అదే లావొత్తుని రివర్స్ చేసి ప్రాక్టీస్ చేయండి. గమనించారా, లావొత్తు రాస్తున్నాను నేను, లావొత్తుని కింద నుంచి, లావొత్తుని టోటల్గా ఉల్టా. ముందుగా రాసిన లావొత్తుని కుడివైపు నుంచి రాయడానికి ట్రై చేయండి. ఇది ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి ఐ రాయడం చాలా ఈజీ అవుతుంది. చూసారా, కుడివైపు నుంచి లావొత్తు రాయడం ఆ భాగం మాత్రమే కష్టం కాబట్టి కుడివైపు నుంచి లావొత్తు కొంచెం ప్రాక్టీస్ చేయండి. అలాగే అణా రాయాలంటే ఈ రెండో గీత తీసుకోండి, లావొత్తుని యాజ్ ఈజ్గా రాయండి, కుడివైపు సున్నా కుడివైపు నొక్కు లేకుండా పెద్దదిగా రాయండి, అణా చాలా సులభంగా వస్తుంది. వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే క్లిష్టమైన అక్షరాలన్నీ చాలా సులభంగా మీ సొంతం అవడం ఖాయం. అలాగే దీర్ఘాలన్నీ ప్రాక్టీస్ చేయండి, అక్షరాలు లేకుండా దీర్ఘాలు ప్రాక్టీస్ చేయండి. ఇది దీర్ఘం కాదు, దీర్ఘం రాయడానికి అడ్డగీత రాసి ఇలా సున్నా చుట్టకూడదు. దీర్ఘం అంటే ఎడమ వైపు నుంచి గీత గీస్తూ కుడివైపు నుంచి సున్నాని పొడిగించడం దీర్ఘం. మీరు కా రాసినప్పుడు, రా రాసినప్పుడు, వా నా సా లా తా రా యా వా ఇలా దీర్ఘాలు గీసినప్పుడు ఆ దీర్ఘాల మధ్య సారూప్యత ఉండేలాగా చూసుకోండి. అలాగే గుణింతాలు, అన్ని గుణింతాలని అలా ప్రాక్టీస్ చేయండి. గుండ్రంగా రాయండి, పుష్టిగా రాయండి. తెలుగు భాషలో అద్భుతంగా రాయాలంటే అక్షరాలు గుండ్రంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి. బక్క చిక్కిపోయిన అక్షరాలతో తెలుగులో అందంగా రాయడం అసాధ్యం, దుర్లభం, కుదరదు. గుండ్రంగా ఉండాలి, లడ్డూలాగా, ముద్దబంతి పువ్వులాగా చాలా హెల్దీగా రాస్తే తెలుగు చాలా చాలా అద్భుతంగా వస్తుంది. అండ్ మీకు అవసరం లేదని మానేయకుండా ఈరోజు నుంచి తెలుగు భాషని కనీసం 5 నిమిషాల సేపు ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయండి. అది మన సంస్కారం. మహాత్మా గాంధీ ఎందుకే అంటారు, 3 అంటారు, ఎమ్స్. ఒక ఎమ్మేమో మదర్ టంగ్, ఒక ఎమ్మేమో మదర్ ల్యాండ్, ఇంకొక ఎమ్మేమో మదర్. ఒక తల్లి మీద, మాతృదేశం మీద, మాతృభాష మీద మీకు మమకారం ఉంటే వాళ్లతో మీరు స్నేహం చేయవచ్చు. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కొలవడానికి ఈ 3 M's పనికొస్తాయి, మదర్, మదర్ టంగ్, మదర్ ల్యాండ్. సో అందులో మదర్ టంగ్ కూడా ఒకటి ఉంది కాబట్టి మాతృభాష మీద మమకారం పెంచుకొని మాతృభాషలో చక్కటి వాక్యాలు చదివి మాతృభాషలో చక్కగా కాగితం మీద మన భావాల్ని ఆవిష్కరించగలిగితే
చాలా చాలా చక్కగా ఉంటుంది. నాకు ఒక 15 ఏళ్ల క్రితం గురువుగారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక అద్భుతమైన లైన్ ఇచ్చారు. అప్పటి నుంచి నాకు ఈ సబ్జెక్ట్ మీద ఇంకా ప్రేమ పెరిగింది. ఆ లైన్ మీకోసం. కాగితం మీద అక్షరాలు చాలా ఉంటాయి. అన్ని కాగితాలని మనం దాచుకోలేం. ఆ అక్షరాలు చాలా చాలా బాగుంటే ఆ కాగితాన్ని మనం దాచుకుంటాం. ఆ అందమైన అక్షరాలని కాగితాన్ని దాచుకునేలాగా, ఆ అక్షరాలు ఆ కాగితాన్ని దాచుకునేలాగా చేస్తాయి. కాబట్టి అక్షరాలని చాలా చాలా అందంగా రాయండి. అండ్ మీ వ్యక్తిత్వానికి సంబంధించింది కాబట్టి చాలా అద్భుతమైన చేతిరాతతో, అలాగే ముందు 3 స్కిల్స్ కూడా, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. తర్వాత హిందీ. హిందీ భాష ఒక కొరకరాని కొయ్య. ఈ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో చాలామందికి హిందీ అంటే ఎందుకో చాలా చాలా భయం. చిన్నప్పుడు ఇంక ఎగ్జామ్ 2 రోజులు ఉందనగా మా టీచర్ పిలిచి, సరే మీకు ఒక క్లూ చెప్తాను, కనీసం ఇదేనా చేయండి అన్నారు ఆయన. దేశము మీకేమన్నాలో తెలియకపోతే దేశ్ అని రాయమన్నారు ఆయన. రాముడు హిందీలో రాయాలంటే రామ్ ఇలా చెప్పారు. గోడ అని వచ్చింది అక్కడ, గోడ్ అని రాసి ఫెయిల్ అయిపోయాం. అలా అన్నిటికీ కుదరదు, నేర్చుకోవాలి. హిందీ మన మాతృభాష. హిందీ భాషలో కూడా ఖచ్చితంగా మీరు బాగా రాయడం, చదవడం, అబ్ సబ్కో హిందీ మే బహుత్ అచ్చి తరఫ్ సే బాత్ కర్నా లిఖనా జరూర్ 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 ఆనా చాహియే, అబ్ సబ్ సీఖనా చాహియే. ఎందుకంటే ఖచ్చితంగా మన దేశానికి సంబంధించిన భాష కాబట్టి. హిందీ భాష ఈజ్ ఈక్వల్ టు పేట్రియాటిజం, దేశభక్తికి సంబంధించిన విషయం. చాలాసార్లు మనం పక్క రాష్ట్రాలకు వెళ్తే మన భాష వాళ్ళకి రాకపోతే, వాళ్ళ భాష మనకు రాకపోతే, మధ్యలో మనకు వారధిలాగా ఉపయోగపడే భాష హిందీ. సో ఖచ్చితంగా హిందీ నేర్చేసుకోండి, మంచి హిందీ నేర్చుకోండి. మా ఊరిలో ఏదో మాట్లాడతారు, తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్. ఈ ప్రపంచంలో నేను ఒక 15 దేశాలు చూశానండి, కానీ హైదరాబాద్లో లాగా 4 భాషలు ఒకేసారి మాట్లాడడం నేను ఎక్కడా చూడలేదు. అరే కాజారే జల్దీ అరే ఎందు ఎంతసేపు చూడాలని కోసం తొందర వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది, రారాబాయ్ అరే దిమాగ్ ఖరాబ్ చేయక నన్ను, తొందర రారాబాయ్. మీరు చూసుకుంటే అన్ని భాషలు కనబడతాయి మీకు. అందులో ట్రైన్ ఇంగ్లీష్ ఉంటుంది, లేట్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలా కాకుండా మంచి హిందీ, సుస్పష్టమైన హిందీ మీరు రాయాలి, మాట్లాడాలి, చదవాలి. న్యూస్ పేపర్ మీద చదివిన, అప్లికేషన్ ఫామ్లో చదివిన, టెక్స్ట్ బుక్లో చదివిన, ఒక సీరియల్ చూస్తున్నా, లేకపోతే హిందీ ప్రోగ్రామ్ ఏదైనా వింటున్నా, మీకు అది అర్థం కావాలి. ఖచ్చితంగా అది మన బాధ్యత. హిందీలో చాలా అద్భుతంగా రాయాలంటే నిటారుగా రాయాలి, 90 డిగ్రీస్. హిందీ భాష ఎప్పుడూ 90 డిగ్రీల కోణంలో ఉండాలి. ఏటవాలు గీతలు నేర్చుకోవాలి. స్లాష్, బ్యాక్ స్లాష్ బాగా డామినేటింగ్గా ఉంటాయి హిందీలో. ఎక్కువ స్లాష్లు, బ్యాక్ స్లాష్లు వస్తాయి. ఇక సర్కిల్ అయితే మోస్ట్ కామన్. హిందీ భాషలో ఒక ఆయన ఏదో ఇలా రాశాడు, అదేంటండి అంటే గా అన్నాడు ఆయన, కానీ నాకేమో అది మాలాగా కనిపిస్తుంది. ఆ మధ్యలో చిన్న గీత అటాచ్ అయితే గా కాస్త మా అవుతుంది. లేకపోతే చాలామంది యాని థాలాగా రాస్తారు. ఛాకి ఘాకి చాలామందికి తేడా తెలియదు. చాలామంది హిందీ రాసేటప్పుడు రాకి దీర్ఘం ఇస్తే ఇలా రాయాలి, యాక్చువల్గా ఇది కరెక్ట్, కానీ ఇలా రాసేస్తారు, అది కాస్త షా అవుతుంది. సో రాకి షాకి తేడా చూసుకోవాలి. అక్షరాలు చాలా చాలా ముఖ్యం. మిత్రులరా, అక్షరం అంటే ఏంటంటే ఎప్పటికీ నిలిచి ఉండేది, నాశనం కానిది అని అర్థం. క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది, నాశనం కానిది అని అర్థం. మనం పుట్టకముందే అక్షరాలు ఉన్నాయి, మనం చనిపోయిన తర్వాత కూడా అక్షరాలు ఉంటాయి. మనకు ఉద్యోగాలు తెచ్చిపెట్టడానికి, మనకు మంచి పేరు రావడానికి, మనకు ఒక మంచి అప్రిషియేషన్ రావడానికి ఉపయోగపడే ఆ అక్షరాలని, అంత అద్భుతమైన అక్షరాలని గుండెల్లో పెట్టుకోవద్దు. అలాంటి అక్షరాలని కళ్ళల్లో పెట్టుకుని నెత్తికెక్కించుకొని ఊరేగించద్దు. ఇప్పుడే నేను ఒక చిన్న వీడియో చూశాను, దాంట్లో ఒక ప్రిన్సిపాల్ చెప్తున్నారు, రఫ్ నోట్బుక్లో రాసినా సరే చేతిరాత చాలా బాగుండాలి. ఎందుకంటే చేతిరాత అనేది మన మనస్తత్వాన్ని కాగితం మీద ఆవిష్కరించడం. కాబట్టి అక్షరాలని చిన్న మిస్టేక్ కూడా లేకుండా చాలా సుస్పష్టంగా రాయండి. అలాగే 3వ భాష మనకి వద్దన్నా, నాకు అవసరం లేదన్నా, ఇష్టం లేదన్నా, కుదరని భాష ఇంగ్లీష్. ఇది కూడా బాగానే ఉందండి, 26 అక్షరాలేగా, గుణింతాలు కూడా లేవుగా, ఒత్తులు కూడా లేవుగా. అందుకని సింపుల్ భాష కాబట్టి
దీన్ని కూడా నేర్చేసుకుందాం. ఓ పక్కన పడి ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ భాష చాలా ఈజీ, 26 అక్షరాలే కాబట్టి. సో గ్రామర్ మీద తర్వాత మీరు ఎప్పుడో డ్రాఫ్ట్ చేసేటప్పుడు చూసుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే వినికిడి శక్తితో చాలా మంచి ఇంగ్లీష్ని మీరు అభ్యాసం చేయవచ్చు. అబ్జర్వ్ చేసి మీరు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ భాషలో మాత్రమే అక్షరాలు రెండుగా డివైడ్ అవుతాయి, అప్పర్ కేస్ లోయర్ కేస్. తెలుగులో ఎక్కడా క్యాపిటల్ కా స్మాల్ కా ఉండదు, హిందీలో ఎక్కడా క్యాపిటల్ తా స్మాల్ తా ఉండదు. ఇంగ్లీష్లో మాత్రమే ఎందుకో ఆ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ పెట్టేశారు. సెంటెన్స్ స్టార్ట్ చేస్తే చాలా రాజస్వంగా పెద్ద క్యాపిటల్ లెటర్లా నిలబడి ఉంటుంది, మిగతావన్నీ చాలా అమాయకంగా స్మాల్ లెటర్స్ అన్నీ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎక్కువ శాతం మన హ్యాండ్ రైటింగ్లో లోయర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్సే వాడతాం. నేను చూసిన దాన్ని బట్టి 94-95% ఆఫ్ ద హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ లోయర్ కేస్ లెటర్స్. చాలా తక్కువ లెటర్స్ మాత్రమే అప్పర్ కేస్ లెటర్స్లో ఉంటాయి. ఏ సెంటెన్స్ బిగిన్ చేసినప్పుడు, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినప్పుడు, లేకపోతే షార్ట్ ఫామ్స్ రాసినప్పుడు, అలాంటి చాలా తక్కువ కేసెస్లో మాత్రమే అప్పర్ కేస్ వాడతాం. మిగతా 94-95% ఆఫ్ ద కేసెస్ వీ యూజ్ ఓన్లీ లోయర్ కేస్ లెటర్స్. చాలామంది ఇంగ్లీష్లో అందంగా రాయలేకపోవడానికి కారణం ఆ లోయర్ కేస్ లెటర్స్ అన్నీ ఒక హైట్లో లేకపోవడమే. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తానంటే ఇలా ప్రాక్టీస్ చేయండి, లోయర్ కేస్ లెటర్స్లో పైకెళ్ళే లెటర్స్ అన్నీ సపరేట్ చేసి ముందుగా రాయండి, ఏ టు జెడ్ వరుసగా రాయకండి. కిందకెళ్ళే లెటర్స్ అన్నీ సపరేట్ చేసి వరుసగా రాయండి, మధ్యలో ఉండే లెటర్స్ అన్నీ సపరేట్ చేసి వరుసగా రాయండి. అంటే పైకెళ్ళిపోతే అప్పర్ జోన్ లెటర్స్ అంటారు, జోన్ అంటే ఏరియా. కిందకెళ్ళిపోతే లోయర్ జోన్ లెటర్స్ అంటారు, మధ్యలో ఉంటే మిడిల్ జోన్ లెటర్స్ అంటారు. సపరేట్ చేయండి. నేను ఒక చిన్న పదం రాసి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఐల్ హ్యావ్ ఎ వర్డ్ కాల్డ్ లాంగ్. నేను ఈ అప్పర్ కేస్ లెటర్స్లో LONG లాంగ్ అని రాస్తే మీరు గమనించండి, అన్ని లెటర్స్ ఒకే హైట్లో ఉంటాయి. బట్ ఇఫ్ ఐ రైట్ ద సేమ్ వర్డ్ ఇన్ లోయర్ కేస్, ఇచ్చుకోండి, ఎల్ఏమో పైకి వెళ్ళిపోతుంది, జిఎంఓ కిందకి వెళ్ళిపోతుంది, ON మాత్రం మధ్యలో ఉంటాయి. సో ఆల్ ద హ్యాండ్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ ద మీనింగ్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ 3 zones. If you are interested to make a beautiful presentation on a piece of paper, try to coordinate the zones. Chala mandiki enduko upper zone letters ante chala ishtam, mohamanta amayakanga bettesi upper zone letter raayagane chala podugga rasestaru chala mandi, anduke handwriting paadaipothundi. Nenu oka school lo dictation chepte vaadu chala serious ga moham betti naake em teliyadu ani raastu unnadu, sudden ga h vaste abba h అన్న, ఆవిడకి ఆనందం ఆ హెచ్ చూస్తే. మిగతావన్నీ ఇలా రాస్తూ ఉంటాడు వాడు, సడన్గా కే వస్తే అబ్బా కే, మళ్ళీ రాస్తూ రాస్తూ ఉంటే ఎల్ వస్తుంది అమ్మా ఎల్లే. వాడు రాసిన తర్వాత పేపర్ అంతా చూస్తే ఆ కొబ్బరి చెట్ల మధ్యలో వెళ్తున్నట్టు అన్ని పొడుగు పొడుగుగా, మై ఐ ఈజ్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ అప్పర్ జోన్ లెటర్స్. ఇంకొంతమంది ఉంటారండి ఓయ్, వీళ్ళకి లోయర్ జోన్ లెటర్స్ అన్నా బెలూన్స్ అన్నా వలమాలిన ప్రేమ. ఎల్ఓఎన్ బాగానే రాస్తారండి వీళ్ళు, ఆ జీ మాత్రం జుంగ్యమని ఇలా రాసేసి ఉత్తినే రాస్తారనుకున్నారా ఏమిటి? బొగ్గల నిండా గాలి ఊది ఎల్ఓఎన్ రాశాక అంటాడు వాడు, ఎంత ఆనందమో ఎంత ఇష్టమో. అలా రాస్తూ రాస్తూ వై వస్తుంది అంటాడు మళ్ళీ వాడు, రాస్తూ రాస్తూ ఉంటే జే వస్తుంది మళ్ళీ అంటాడు. ఆ పేపర్ చూస్తే అన్ని బెలూన్స్ బెలూన్స్ ఇలా స్ప్రెడ్ చేసినట్టు పాడైపోతుంది హ్యాండ్ రైటింగ్. అంటే నేను చూశానండి, ద వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. వీళ్ళకి ఏంటో అసలు జోన్సే ఉండవు, అందరూ సమానమే. అప్పర్ జోన్ పైకి వెళ్ళదు, లోయర్ జోన్ కిందకి రాదు. ఎందుకు పాడవుతుందో అర్థమైందా ఇప్పుడు మీకు? హ్యాండ్ రైటింగ్ ఎందుకు పాడవుతుందంటే కొన్ని లెటర్స్ మరీ ఎక్స్ట్రీమ్ పైకి వెళ్ళిపోయి, కొన్ని లెటర్స్ మరీ ఎక్స్ట్రీమ్ కిందకు వచ్చేసి, అసలు అప్పర్ జోన్ లోయర్ జోన్ లేకుండా రాస్తే చాలా ఇల్లిజిబుల్గా రాయడం అవుతుందన్నమాట. అలా కాకుండా ఉండాలంటే సపరేట్ ఆల్ ద అప్పర్ జోన్ లెటర్స్, సపరేట్ ఆల్ ద లోయర్ జోన్ లెటర్స్, సపరేట్ ఆల్ మిడిల్ జోన్ లెటర్స్. నేను మీకు 4 పదాలు చెప్తాను, ఇవి ప్రాక్టీస్ చేయండి. 1, రైట్ ద వర్డ్స్ ప్యూర్లీ విత్ మిడిల్ జోన్ లెటర్స్. అందులో ఒక్కటి కూడా అప్పర్ జోన్ ఉండకూడదు, ఒక్కటి కూడా లోయర్ జోన్ ఉండకూడదు. సినిమా అండ్ లోయర్ కేస్ లెటర్స్తో రాస్తే యూ హ్యావ్ నో అప్పర్ కేస్, యూ హ్యావ్ నో లోయర్ కేస్. కామర్స్, యూనివర్స్, ఎగ్జామ్, మినిమం, రీజన్, ఐస్ క్రీమ్, ఇలాంటి కొన్ని వందల వేల పదాలు డిక్షనరీలో కేవలం మిడిల్ జోన్స్తో అవుతాయి, మీరు రాయడం ప్రాక్టీస్ చేయండి. సెకండ్, మిడిల్ అండ్ అప్పర్తో చేయండి, ఏటీ
ఏ మిడిల్ జోన్, టీ అప్పర్ జోన్. ఏ కంటే టీ టూ టైమ్సే పైకి ఉండాలి, అంతకంటే ఎక్కువ వెళ్ళిపోతే రాంగ్, అంతకంటే తక్కువ వచ్చిన రాంగ్. టేబుల్, టాక్, టైమ్, మెటీరియల్, స్టేషన్, ల్యాండ్, ఇలాంటి కొన్ని వందల వేల పదాలు ఉన్నాయి. త్రీ, రైట్ ద వర్డ్స్ విత్ మిడిల్ అండ్ లోయర్ జోన్స్. యూపీ, యూ మిడిల్ జోన్, పీ లోయర్ జోన్. ఇది వన్, ఇది టూ, వన్ టూ, వన్ టూ, అంతే. వన్ ఇస్ టూలో ఉండాలి. కాంబినేషన్ చూసుకుంటూ పేపర్ చూసారా, నో అప్పర్ జోన్, ఓన్లీ మిడిల్ అండ్ లోయర్ జోన్. గ్రూప్స్, పేజెస్, ఇలా రాయండి. నాలుగో కాంబినేషన్, అన్ని జోన్స్తోనూ రాయండి. బీఏజీ, బ్యాగ్. టీఓవై, టాయ్, ఇలాంటి వర్డ్స్ రాస్తే మీరు ఎన్ని వందల వేల పేపర్లు రాసినా చాలా చాలా మంచి ప్రజెంటేషన్ ఉంటుంది. అండ్ స్పేసింగ్ గురించి చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. స్పేసింగ్ విషయానికి వస్తే నేను మూడే మూడు మిస్టేక్స్ చూశాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మీరు ఏ భాష రాసినా సరే అక్షరాల మధ్య అర్థవంతమైన స్పేసింగ్ ఇస్తేనే ఎవరికైనా చదవడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ వర్డ్ కాల్డ్ గ్లోబ్. GLOBE అని మొత్తం అతికిచ్చేసి ఇంక అయిపోతుందేమో, పేపర్ అయిపోతుందేమో, అయ్యో అని రాసేస్తూ ఉంటారు కొంతమంది. అతికిచ్చి అతికిచ్చి రాసేస్తే చదివే వాళ్ళని ఇరిటేట్ చేసినట్టు అవుతుంది. జాగ్రత్త. ఇలా రాస్తే నేను అరిస్తే ఒకడికి ఎంత కోపం వచ్చిందో, సార్ స్పేసింగే కదా, నాకు వదిలేయండి సార్ అన్నాడు వాడు. ఇలా రాసి GLO అని రాస్తే, సో ఇది కూడా ఒక తప్పు. అందుకే సంస్కృతంలో అంటారు అతి సర్వత్ర వర్జయేత్. మరీ అతికిచ్చి రాయకూడదు, మరీ దూరదూరంగా రాయకూడదు. చూడండి నేను ఎలా రాస్తున్నాను. ఐ హ్యావ్ ఎ వర్డ్ నౌ. వాట్ ఈస్ దిస్ వర్డ్? కెన్ యూ సీ ఆన్ ద స్క్రీన్? కెన్ యూ రీడ్ దిస్ వర్డ్? అండ్ ఐ రోట్ క్లచ్. ఎస్, దాట్స్ వై వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ ద హ్యాండ్ రైటింగ్. సి ఉంది, ఎల్ ఉంది, కానీ స్పేస్ లేదు. ఏమో నాకేం తెలుసు, క్లచ్ అని రాస్తే డచ్ అయినట్టు, క్లియర్ అని రాస్తే డియర్ అయిపోతుంది, క్లోజ్ అని రాస్తే డోస్ అయిపోతుంది. జాగ్రత్త, స్పేసింగ్ చూసుకోండి, జోన్స్ చూసుకోండి, పెన్ సరిగా పట్టుకోండి. చాలామందికి సరైన హ్యాండ్ రైటింగ్ రాకపోవడానికి కారణం పెన్ పట్టుకోవడం రాదు. ఇలా పట్టుకుంటారు కొంతమంది, రెండు వేళ్లతో పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, లేకపోతే ఇలా బెండ్ చేస్తారు రిష్టి దగ్గర. మూడే మూడు వేళ్లతో పట్టుకోవాలి. దాన్ని ట్రైపాడ్ గ్రాస్ప్ అంటారు. మిడిల్ ఫింగర్ కింద, థంబ్ లెఫ్ట్ సైడ్, ఇండెక్స్ ఫింగర్ రైట్ సైడ్, మిగిలిపోయిన రెండు ఫింగర్స్ లోపలికి పట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టచ్ చేస్తూ స్లాంట్గా పెట్టి తల మాత్రమే వంచాలి. రాసేటప్పుడు బ్యాక్ బోన్ వంచకూడదు. ఇలా రాస్తే ఎవరికైనా మంచి రైటింగ్ వస్తుంది. ఇలా డామని పడిపోయి ఇలా రాయకూడదు. కొంతమంది అక్కడెక్కడ పెట్టిన తర్వాత అయితే ఓకే, ఇందుకే పాడవుతుంది హ్యాండ్ రైటింగ్. సో టెక్నికలీ స్పీకింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్ 25-30 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ పేపర్ టు ఐస్. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది కాపీ రైటింగ్ బుక్స్ తీసుకొని హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ మై టాక్ విత్ ఎ సెంటెన్స్, విత్ ఎ స్టేట్మెంట్. కాపీ రైటింగ్ బుక్ కొనేటప్పుడు చూడండి, ఆ కాపీ రైటింగ్ బుక్ ఓపెన్ చేసి చూడండి. కంప్యూటర్లో కొన్ని వేల ఫాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫాంట్ని తీసుకొచ్చి ప్రింట్ చేసి కింద గీతలు గీసి మిమ్మల్ని రాయమంటే ఆ పుస్తకాన్ని కొనకూడదు. ఫాంట్స్ ఆర్ టు బి ప్రింటెడ్, ఫాంట్స్ ఆర్ నాట్ ఫర్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్. చాలామందికి తెలియక నాన్ కర్సివ్ లెటర్స్ని, ఫాంట్స్ని తీసేసుకుని కాపీ రైటింగ్ బుక్స్ చేసేస్తున్నారు. కర్సివ్లో కూడా కొన్ని ఫాంట్స్ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఎ స్క్రిప్ట్ ఫాంట్ ఇన్ ఎంఎస్ విండోస్. మీరు వర్డ్ ఓపెన్ చేస్తే ల్యూసిడా హ్యాండ్ రైటింగ్ అని ఒకటి ఉంటుంది, ఇటాలిక్స్ అని ఒకటి ఉంటుంది. చాలా కాపీ రైటింగ్ బుక్స్లో, అంటే దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి మన ఈ ఫైవ్ స్టేట్స్, సౌత్ ఇండియాలో నేను చూశాను 40% ఆఫ్ ద పబ్లిషర్స్ ఆర్ ప్రింటింగ్ ద ఫాంట్స్ అండ్ ఆస్కింగ్ ద చిల్డ్రన్ టు రైట్. అది తప్పు కాదు, నేరం, ఘోరం. ఫాంట్స్ని చిన్నపిల్లల చేత ప్రాక్టీస్ చేయించకూడదు. ఎవరైనా చేత్తో రాసి దాన్ని స్కాన్ చేసో లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్లో దాన్ని పెట్టి దాని మీద ఒక స్ట్రోక్ చేసి ప్రింట్ చేస్తే ఆ పుస్తకాలను మాత్రమే ప్రాక్టీస్ చేయండి. చిన్నపిల్లలకి ఫైన్ మోటార్ స్కిల్స్ నేర్పండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే అద్భుతమైన ఫైన్ మోటార్ స్కిల్స్ వచ్చినట్టే. చేతిరాతలో ఫస్ట్ చాప్టర్ మోటివేషన్, నాట్ ABCD. తర్వాత చాప్టర్ ఫైన్ మోటార్ స్కిల్స్, మూడో చాప్టర్ బేసిక్ స్ట్రోక్స్, నాలుగో చాప్టర్స్ క్లాసిఫికేషన్, అక్షరాలని క్లాసిఫై చేసి అప్పుడు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుంది. ఎవరు హ్యాండ్ రైటింగ్తో పుట్టరు, ఎవరికి పుట్టగానే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ రాదు. హ్యాండ్ రైటింగ్ సూపర్గా రావాలంటే ఓన్లీ 7 సీక్రెట్స్ ఉన్నాయి. సీక్రెట్ నెంబర్ 1, టెక్నిక్స్, కరెక్ట్గా మెళుకోలు ఇవ్వాలి. సీక్రెట్ నెంబర్ 2, ఇంట్రెస్ట్. 3, ప్రాక్టీస్. 4, ప్రాక్టీస్. 5, ప్రాక్టీస్.
6 practice, 7 practice. These are the only 7 techniques. Thank you very much. Thank you, IMPACT. Thank you, Gampanageswara, sir. And thank you very much. I request all Lions Club members and Lions Club leaders, all Lions leaders, please come on stage, and all sponsors, please come on stage to felicitate Mallikarjuna Garu. Sir, please come on stage to felicitate Mallik. దయచేసి లైన్స్ మిత్రులు స్పాన్సర్స్ అందరు కూడా సేమికి రావాల్సిందే కోరుతున్నాను. మల్లికార్జున్ గారు, మల్లికార్జున్ రావు గారు, వారికి ఏమి రావు, రావు రావు అనుకుంటున్న ఎన్నో విషయాలు చెప్పారు. ఇది కామ్గా ఉన్నారంటే ఏదో ప్రాబ్లం ఉంది ఈ దగ్గర. యా గుడ్, దట్స్ గుడ్. భారత్ మాతాకే భారత్ యువశక్తికే